బదిలీల కోసం కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన పట్టుబట్టారు. అయితే ట్రాన్స్ఫర్లు కుదరదంటున్నారు డిప్యూటీ సీఎం కడియం. 2013తో పాటు గతేడాది సాధ్యమైన ట్రాన్స్ఫర్లు ఇప్పుడు ఎందుకు కావాలని ఇంటర్వ్యూ చేసి ప్రశ్న. ఇంతకీ బదిలీలకు గల అడ్డంకులు ఏంటి? ట్రాన్స్ఫర్ల కోసం లెక్చరర్ల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3728 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ కంటే వీరి సంఖ్య ఎక్కువ. చాలా సంవత్సరాలుగా వీరు కాంట్రాక్ట్ పద్ధతిని కొనసాగుతున్నారు. ఏదో ఒకరోజు రెగ్యులరైజ్ కాకపోమా అన్నది వాళ్ల ఆశ. తాము సొంత ప్రాంతాల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. రెండు కాంట్రాక్ట్ లెక్చరర్లను లాంగ్ స్టాండింగ్ పేరుతో షఫ్లింగ్ చేశారు. దీంతో చాలా మంది తమ సొంత ప్రాంతాలను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అలా గత 5 ఏళ్లుగా స్వగ్రామాలకు కుటుంబాలకు దూరంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సాధారణ బదిలీలు చేపట్టింది కాబట్టి తమను కూడా బదిలీ చేయాలని కోరుతున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్లు. దీనిలో భాగంగా ఇటీవల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలు కుదరవని డిప్యూటీ సీఎం స్పష్టం చేయడంతో అవాక్కయ్యారు. కాంట్రాక్టు లెక్చరర్ల ట్రాన్స్ఫర్లకు ఎలాంటి రూల్స్ లేవని చెప్పడంతో చాలా మంది మానసిక ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చెయ్యాలంటూ ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు కాంట్రాక్టు లెక్చరర్లు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఓ లెక్చరర్ చనిపోవడానికి బదిలీ చెయ్యకపోవడమే కారణమని ఆరోపిస్తోంది కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్. తరగతిలోనే క్లాసులు చెప్పుకుంటూ అకస్మాత్తుగా గుండె వ్యాధితో చనిపోయాడు. గుండె నొప్పి వచ్చి చనిపోయిండు. ఈ నెల 16 తారీఖే ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకుని కాలేదు. దానివల్లనే ఎదురు చూసి చూసి గత 3 సంవత్సరాలుగా కమిషనర్ ఆఫీస్కి 100 సార్లు తిరిగిండు. కానీ ఏ ఒక్కరు తనకి హెల్ప్ చేయలేదు. లాస్ట్ ఇయర్ 7 మంత్స్ బ్యాక్ మా మామయ్య గారికి హార్ట్ సర్జరీ అయింది. మా మామయ్యని చూసుకోలేక మమ్మల్ని చూసుకోలేక తీవ్ర విభ్రాంతికి గురయ్యాడు. 2013లో ట్రాన్స్ఫర్లు సాధ్యమైనప్పుడు ఇప్పుడెందుకు కావని ప్రశ్నిస్తున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్లు. అలాగే గతేడాది కూడా 100 మందిని బదిలీ చేశారని గుర్తు చేస్తున్నారు. అది ప్రభుత్వ పెద్దల రికమెండేషన్, కడియం సిఫార్సు లేఖలతో జరిగిందన్నది ఇంటర్ జేఏసీ నేతల ఆరోపణ. సాధారణ ట్రాన్స్ఫర్ల వల్ల 300 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు డిస్టర్బ్ అయ్యారని, వాళ్లంతా సుదూర ప్రాంతాలకు వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల మానసిక వేదనకు కడియమే కారణమని ఆరోపిస్తున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్లు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. అలాగే ప్రస్తుతం కళాశాలలో పనిచేసే వాతావరణం లేదని, అడ్మిషన్లు తగ్గాయని, ఫలితాలపై కూడా ప్రభావం పడటం ఖాయమంటున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్లు. అదే జరిగితే దానికి కడియమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. మా బాధలు గుర్తించాలి. మేము అడిగింది ఏంటి, ఉద్యోగ భద్రత అడుగుతున్నాము, బదిలీలు అడుగుతున్నాము, అంతే తప్ప మేమేమి అడగట్లేదు. ఎందుకు మీరు గుర్తిస్తలేరు? గుర్తించినంత వరకు మేము పోరాడతాం. కాబట్టి దిగి వచ్చి మమ్మల్ని ఖచ్చితంగా మీరు ఉద్యోగ భద్రత కావాలి సార్. మనకి ఇంతకు ముందే నిన్న మొన్న జరిగినటువంటి సిచ్యువేషన్, వెంకటయ్య గారి కుటుంబము మరియు సుభాచంద్ర గారి కుటుంబం లాగా ఎందరో కుటుంబాలు నాశనం అవుతున్నాయి సార్. 50 మందికి పైన నాశనం అవుతున్నాయి. అలాంటి నష్టం జరగకుండా ఏదన్నా ఉద్యోగ భద్రత కల్పించినట్లయితే వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత మనం ఆదుకుంటున్నామని మనం చేస్తున్నాం. మొత్తానికి ట్రాన్స్ఫర్ల కోసం కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళనకు సిద్ధమవుతుండడం విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని కలవరపెడుతోంది.